Hello, digital marketers. మనం ఈరోజు బ్యాక్లింక్స్ ఎలా బిల్డ్ చేయాలి 2021 లో న్యూ బ్యాక్లింక్ బిల్డింగ్ స్ట్రాటజీ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఏం ఫాలో అవుతున్నాయని మనం చూద్దాం బేసిక్గా. మై నేమ్ చేతన్ అన్నందుకం, ఐఎమ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ ఫ్రమ్ అంబ్రిక్స్ అకాడమీ. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఈ స్ట్రాటజీ అనేది నేను పెద్ద పెద్ద వెబ్సైట్స్ అన్ని ఎలా చేస్తున్నాయి ఏంటి స్ట్రాటజీ అన్ని చూసి దాన్ని బట్టి నేను డిఫైన్ చేశాను స్ట్రాటజీ. సో మన స్ట్రాటజీ చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే గెస్ట్ బ్లాగింగ్. గెస్ట్ బ్లాగింగ్ అనేది ఎసెన్షియల్ ఇన్ లింక్ బిల్డింగ్ స్ట్రాటజీ. ప్రతి ఒక్కరికి ఈజీ థింగ్ అది, అండ్ ఎస్పెషల్లీ ఫర్ న్యూబీస్కి చాలా ఈజీ. సో గెస్ట్ బిల్డింగ్ వెబ్సైట్స్, గెస్ట్ బ్లాగింగ్ వెబ్సైట్స్ అని గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే యూ విల్ గెట్ ఎన్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్. కానీ మీరు ఏ సెక్టార్లో వర్క్ చేస్తున్నారు, హెల్త్ కేర్ అయితే హెల్త్ కేర్, రియల్ ఎస్టేట్ అయితే రియల్ ఎస్టేట్, ఐటీ అయితే ఐటీ, మీకు ఏ ప్రోడక్ట్ రిలేటెడ్ మీద, ఆ ప్రోడక్ట్ సంబంధించిన టాపిక్ మీద మీరు గెస్ట్ బ్లాగింగ్ ఆ రిలేటెడ్ వెబ్సైట్లో మీరు పోస్ట్ చేస్తే ఇట్ మేక్ మోర్ సెన్స్. గూగుల్ కూడా మీకు మంచి ర్యాంకింగ్ ఇస్తుంది. సో గెస్ట్ బ్లాగింగ్ మీద చాలా ఫోకస్ చేయాలి, విచ్ ఇస్ ఎసెన్షియల్ థింగ్. మంత్లీ అట్లీస్ట్ 2-3 గెస్ట్ బ్లాగ్స్ అయ్యేలా మీరు ఫోకస్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్ఫోగ్రాఫిక్స్. ఇన్ఫోగ్రాఫిక్స్ అనేది ఈరోజు మార్కెట్లో వన్ ఆఫ్ ది ట్రెండింగ్ థింగ్. మీరు ఉన్న ఇండస్ట్రీ గురించి ఒక ఇన్ఫోగ్రాఫిక్ చేసి ఆ ఇన్ఫోగ్రాఫిక్ రిలీజ్ చేస్తే కనుక ఒక్క ఇన్ఫోగ్రాఫిక్ క్లిక్ అవుతే ఇన్ని 1 ఇయర్లో ఆ ఇన్ఫోగ్రాఫిక్ రీషేర్ అయ్యి ఆ ఇన్ఫోగ్రాఫిక్ వల్ల మీకు వచ్చే బ్రాండ్ బిల్డింగ్ మనం చూసారా, దట్ ఈస్ అన్ఇమాజినబుల్. సో ఫోకస్ మోర్ ఆన్ ఇన్ఫోగ్రాఫిక్స్. మీ దగ్గర మంచి కంటెంట్ టీమ్, గ్రాఫిక్స్ టీమ్ ఉంటాయి కనుక డెఫినెట్గా. నెక్స్ట్ థింగ్ మనకి సోషల్ మీడియా. సోషల్ మీడియా అనేది చాలా ఎసెన్షియల్ ఈ 2020 వల్ల. సోషల్ మీడియాలో చాలా థింగ్స్ అవుతుంది బికాస్ ఆఫ్ కోవిడ్ పాండమిక్ అండ్ ఆల్. లాట్ ఆఫ్ పీపుల్స్ ఆర్ స్పెండింగ్ దేర్ టైమ్ ఆన్ సోషల్ మీడియా. మనం సోషల్ మీడియా అడ్వాంటేజ్ తీసుకోవాలి. అడ్వాంటేజ్ తీసుకుని సోషల్ మీడియాలో మనం మంచి ఫాలోవర్ ఫాన్ బేస్ పెంచుకోవాలి, విత్ మంచి కంటెంట్ అని షేర్ చేస్తే ఆటోమేటిక్గా అది కూడా మంచి బ్యాక్లింక్ బిల్డింగ్ స్ట్రాటజీ ఇప్పుడు 2021లో కనుక మనం చూసుకుంటే. నెక్స్ట్ గ్రో యువర్ పర్సనల్ బ్రాండ్. సో మీరు కంపల్సరీగా మీ ఆర్గనైజేషన్లో మీ సీఈఓ ప్రొఫైల్, సిఎక్స్ఓ ప్రొఫైల్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రొఫైల్స్ అన్ని మీరు పర్సనల్ బ్రాండ్ చేయాలి. ఆ బ్రాండ్ చేయడం వల్ల ఆ బ్రాండ్, ఆ పర్సనల్ బ్రాండ్ని చాలా సోషల్ మీడియాలో కానీ బయట కానీ బ్లాగ్స్ కానీ చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. దాని నుంచి మన వెబ్సైట్కి లింక్ బిల్డింగ్ అని వెళ్తూ ఉంటే, ఆ లింక్ బిల్డింగ్ వెళ్తూ ఉంటే లింక్ చూసి వీటి వల్ల మన వెబ్సైట్ అనేది టాప్లో వస్తుంది. అది విచ్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్. నౌ ఇట్ ఇస్ వీ షుడ్ ఫాలో పెద్ద పెద్ద బ్రాండ్స్, ప్రతి ఒక్క కంపెనీస్, ఒక మార్కెటింగ్ హెడ్ కానీ డైరెక్టర్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. సో నెక్స్ట్ చూస్తే కాంపిటేటర్ బ్యాక్లింక్స్. సో ఇది విచ్ ఈజ్ ఎసెన్షియల్ మ్యాండేటరీ థింగ్ డూయింగ్ లింక్ బిల్డింగ్ థింగ్. మన కాంపిటేటర్స్ ఏం చేస్తున్నారో, మన కాంపిటేటర్ లింక్ బిల్డింగ్ ఎలా ఉందనే స్ట్రాటజీ మీరు ఏ చరఫ్స్ కానీ మోజ్ కానీ ఈ టూల్స్ అన్ని వాడి ఆ టూల్ నుంచి మీరు కాంపిటేటర్ బ్యాక్ లింక్ బిల్డింగ్ స్ట్రాటజీ మీరు ప్రాపర్గా స్టడీ చేయాలి. ఆ స్టడీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అంటే స్టడీ చేసి వాళ్ళ లింక్ బిల్డింగ్ స్ట్రాటజీ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఈ లింక్ వాళ్ళ కాంపిటేటర్స్, మన కాంపిటేటర్స్కి ఉన్న డొమైన్ అథారిటీ ఎంత ఉంది, మన డొమైన్ అథారిటీ ఎంత ఉంది, వాళ్ళ దానికి మనం రీచ్ అవ్వాలని ఎంత టైం పడుతుంది, ఈ ఏరియాస్ మీద చాలా ఫోకస్ చేయాలి, విచ్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. సో నేను లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కాంపిటేటర్ బ్యాక్ లింక్ బిల్డింగ్ స్ట్రాటజీ మీద నేను చాలా సీరియస్గా వర్క్ చేస్తాను. నాకు చాలా సక్సెస్ అయితే వచ్చింది కాంపిటేటర్ బ్యాక్ లింక్ స్ట్రాటజీ మీద. నెక్స్ట్ రిప్లికేట్ యువర్ కాంపిటేటర్ బ్యాక్ లింక్స్. కాంపిటేటర్కి క్వాలిటీ లింక్స్ ఉంటాయి, గెస్ట్ పోస్ట్ కానీ ఇవన్నీ చూసి మనం కూడా మనం వాళ్ళకి గెస్ట్ పోస్ట్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చినందుకు మనకెందుకు ఇవ్వరు, మనకి సిమిలర్ కదా, ఇస్తారు, డెఫినెట్గా ఇస్తారు. ఇఫ్ యూ గో విత్ క్వాలిటీ కంటెంట్ అండ్ ఇఫ్ ఫ్రీ అప్రోచ్ దెమ్ ప్రాపర్లీ దాన్ని డెఫినెట్గా ఇస్తారు. మనం కూడా వాళ్ళని అప్రోచ్ అయ్యి సేమ్ మనం వీలవుతే కనుక సేమ్ వెబ్సైట్లో ఆ రిప్లికేట్ చేయగలిగితే ఇట్ మేక్ మోర్ సెన్స్ బేసిక్గా. నెక్స్ట్ కీప్ ట్రాక్ ఆన్ యువర్ బ్యాక్ లింక్స్. సో మనం ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్లీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మన బ్యాక్ లింక్స్ ఎంత ఉన్నాయి, ఫిగర్ సేమ్ ఉందా లేదా, మన డొమైన్ అథారిటీ సేమ్ ఉందా లేదా, తగ్గిందా లేదా అని ట్రాక్ చేసుకుంటే రివ్యూ చేసుకుంటూ ఉండాలి. రివ్యూ చేసుకోకపోతే ఇట్ విల్ బి చాలా ఇష్యూస్ వస్తాయి. ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కొంతమంది ఉంటారు కావాలని చెప్పి మన వెబ్సైట్ నెగిటివ్ ఎస్ఈఓ చేస్తారు, అంటే కాంపిటేటర్స్ మనతో ఫైట్ చేయలేక. ఇవన్నీ ట్రాక్ చేస్తే తెలుస్తాయి మనకి, ట్రాక్ చేయకుండా మనకి ఏం తెలియవు. నెక్స్ట్ క్వాలిటీ కంటెంట్. సో కంటెంట్ ఇప్పుడు ఈ బుక్స్, ఈ స్ట్రాటజీస్ అన్నీ ఉన్నాయి. ఈ బుక్స్ బిల్డ్ చేసి కంటెంట్ మొత్తం బిల్డ్ చేసి ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కనుక హబ్స్పాట్ చూస్తే హబ్స్పాట్ చూడంత క్వాలిటీ కంటెంట్ జనరేట్ చేస్తుంది. ఆ క్వాలిటీ కంటెంట్ వల్ల ఈ బుక్స్ ఎంతమంది డౌన్లోడ్ చేసుకుంటారు, ఎన్ని బ్యాక్ లింక్స్ అవుతాయి, ఆ బుక్ ఈ బుక్స్ ఎక్కడెక్కడ మనం షేర్ అవుతూ ఉంటాయి. సో ఈ బుక్స్ ఇలాంటి క్వాలిటీ కంటెంట్, ఈ బుక్స్ కానీ మంచి మంచి బ్లాగ్స్ కంటెంట్ కానీ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి మన వెబ్సైట్ దాని మీద బేసిక్గా. నెక్స్ట్ క్వాలిటీ బ్యాకింగ్స్. మీరు క్వాంటిటీ కోసం చూడొద్దు బ్యాకింగ్స్లో, యూ ట్రై టు ఫోకస్ మోర్ ఆన్ క్వాలిటీ బ్యాకింగ్స్. డొమైన్ అథారిటీ 20+ ఉన్న బ్యాకింగ్స్ కనుక మీరు చేస్తే మీ వెబ్సైట్ అనేది ఆటోమేటిక్గా టాప్ ఫస్ట్ పేజ్లోకి వస్తుంది. యూ ట్రస్ట్ మీ, మీరు నేను చెప్పిన స్ట్రాటజీస్ ఫాలో అయితే కంపల్సరీగా మీ వెబ్సైట్ టాప్ ఫస్ట్ ప్లేస్లో వస్తుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ కామెంట్స్. సీ యూ ఆర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.